అమరావతిని చూసి మామూలుగా ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు నేవస్తాం మేమొస్తాం, ఇలాంటి హిస్టారికల్ సిటీ ఒకటి ఇంత పెద్ద క్యాపిటల్ కడుతుంటే మేము ఇందులో భాగస్వాములు కాకపోతే ఎలాగని జపాన్ అన్నారు, ఎన్ని దేశాలు తిరిగారు, అందరూ వచ్చి మీదడిపోతున్నారు, మేమిస్తాం అంటున్నారు, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు అని చెప్పే మీకు నిన్న మీ మంత్రి గారు అసెంబ్లీలో చెప్తున్నాడు మాకు రేటింగ్ లేదండి, అమరావతి రీపేమెంట్ కెపాసిటీ లేదు, అందుకే అమరావతి గ్రేడింగ్ ఏవన్న వచ్చింది, త్రిపుల్ వల్ల ఎంత వచ్చింటే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం రాకపోను, ఈవేళ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇచ్చాం కాబట్టి ఆ డబ్బులు వచ్చాయి లేకపోతే రావు అని అసెంబ్లీలో ప్రకటించడానికి. ఎందుకే 2,000 కోట్లు అంటే కూడా చెప్పాడు, ఒక 10,000 కోట్లు అప్పు తేవాలనుకోండి మనం కొంత మన డబ్బు పెట్టాలి కదా, ఆ డబ్బు కోసం ఈ 2,000 కోట్లు ఎంత దీనస్థితి అండి. ఈ గవర్నమెంట్ మైపెచ్చు ఇంకో మాట అన్నాడు, అమ్మ పెట్టా పెట్టదు అడుక్కుని తిననివ్వదు అని. నేను ఇదే మాట ఇక్కడ చెప్పాను, అడుక్కు తినేవాడు అధికారులు ఎడితే ఆవిడ ముష్టైడయ్యా, అడుక్కు తినేవాడు అడుక్కు తినే పేస్తో వెళ్ళాలి, నువ్వు స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ లో వెళ్ళి ఏ మా ముష్టదే అంటే ఆవిడ వేయడు భవతే పిచ్చాందే అని ఇంట్లో కేకేస్తే వెళ్ళదా పైకి వెళ్ళను, లేకపోతే భోజనాలు అవుతుంటే భోజనాలు అవుతున్నాయి అయిపోయాయి ఇంకా అవ్వలేదు ఏదో ఒకటి చెప్పి పంపించేస్తారు, పెట్టే అమ్మ ఎవరైనా ఉంటే బాబు ఆగని చెప్పి పెడుతుంది, పెట్టే అమ్మ కూడా నువ్వు ఒక నిలబడే దా ముష్టి పెట్టరా ఎంతసేపు నిలబడాలి అంటే ఎవరు రారు, నువ్వు ఆడికారులో కూర్చుని. ఈవేళ మనం ఆ లెవెల్లో వెళ్తున్నాం డైరెక్ట్ గా అసెంబ్లీలో ఏం ప్రకటిస్తున్నాం, అమ్మ పెట్టదో అడుగు అమ్మ ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్.